ఈరోజు చాలా విషాదకరమైన రోజు. మనం ఈ సాయంత్రము ఇక్కడ మహాత్మా గాంధీ మెమోరియల్ ప్లాజా అర్వింగ్ టెక్సస్లో ఒక కారణంతో అందరికీ తెలిసిన విషయమే, మనము మన ఫార్మర్ ఇండియన్ ప్రెసిడెంట్ డాక్టర్ అబ్దుల్ కలాం గారి విషయం మీద మనం ఇక్కడ అందరము కలిసాము. ఆయన గురించి నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. ఆయన జీవిత కాలమే మనము ఫాలో కావాలంటే 10 కాలాల జీవితాలు మనము స్పెండ్ చేయాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది. అంత జ్ఞానాన్ని, అంత విజ్ఞానాన్ని మనకి, మన దేశానికి అబ్దుల్ కలాం గారు అందించి వెళ్ళారు. ఆయన వెళ్ళిపోయారంటే చాలా నమ్మలేని నిజాన్ని మనము ఇక్కడ అనుభవిస్తున్నట్లు ఉంది. ఇక్కడ DFWలో ఉన్న ప్రతి భారతీయుడు, విదేశీ కమ్యూనిటీకి వచ్చిన ప్రతి అందరూ సభ్యులు కూడా చాలా విచారకరమైన విషయంతో పాలు పంచుకుంటున్నారు. సో ఇక్కడ మనము చెప్పుకోవాల్సిన విషయము ఒకటి, ఆయన మనకి ఏమిచ్చారు, ఆయన నుంచి మనం ఏమి నేర్చుకుంటున్నాము. ఆయన యొక్క జీవిత గమనము, జీవిత కాలాన్ని చూస్తే చిన్నపిల్లవాడి నుంచి పెద్ద సీనియర్ సిటిజన్ వరకు కూడా నేర్చుకునే విషయాలు ఎన్నో ఉన్నాయి. ఆయన యొక్క జీవనమే చూసుకుంటే కనుక వెరీ పూర్ ఫ్యామిలీ నుంచి భారతదేశానికే అధ్యక్షుడైనంత వరకు ఎదిగాడంటే అక్కడి నుంచి మనము ఎన్నో పాఠాలు నేర్చుకోవచ్చు. అక్కడి నుంచి కూడా కాకుండా ఆయన వేసిన కొటేషన్స్, ప్రతి కొటేషన్ కూడా ఒక ఎన్నో వేల మందిని, లక్షల మందిని, కోట్ల మందిని ఉత్తేజపరిచి ఎంకరేజ్ చేసేటట్లుగా ఉన్నాయి. మనం ఏంటంటే మనం నేర్చుకోవాల్సింది, ఆయన వెళ్ళిపోయారనే విచారంలో మునిగిపోకుండా మనం అందరం కలిసాము. ఆయన నుంచి, ఆయన జీవితకాలంలో నుంచి ఏమి నేర్చుకొని మన దేశానికి మనము ఆయన చేసిన వాటిలో ఒక వంతు కాదు 0.1% కూడా చేయగలిగితే మనము, మన భారతీయులకు, ప్రత్యేకంగా అబ్దుల్ కలాం గారికి ఎంతో సంతోషకరమైన విషయాన్ని మనము పంపించినట్లుగా ఉంటుందని ఇక్కడ DFW వాస్తవ్యులు అందరూ, భారతీయులు, తర్వాత విదేశీ కమ్యూనిటీ నుంచి కూడా మేము ఇదే విషయాన్ని చెప్తున్నాము.